అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారు మాట్లాడతాం. గురుగారు నమస్కారం. మహాదేవ. గురుగారు, కార్తీక అమావాస్య రాబోతుంది. చాలామంది నరదృష్టితోనూ ఇంకా కొంతమంది చేతబడులు దానికి గురై బాధపడుతూ ఉంటారు. మరి కార్తీక అమావాస్య రోజు వీటి నుంచి దూరంగా వాళ్ళు కొంచెం హ్యాపీగా లీడ్ చేసుకోవడానికి ఒక అద్భుతమైన రెమెడీ ఏదన్నా మాకు తెలియజేయండి. కార్తీక మాస అమావాస్య అనేటువంటిది ఎంతో కూడా విశేషంగా ఉండబోతున్నది. మరి ఈ యొక్క కార్తీక మాసము అమావాస్య అనేటువంటిది మనకు మీరు అన్నటువంటి విధంగా చేతబడుల లేదా కొంత ప్రయోగాల లేదా ఇంకేదైనా కావచ్చును, కొంత నెగిటివిటీ అనేటువంటిది మనకు ఉంటుంది అనేటువంటి సందర్భంలో, ఎందుకంటే చక్కగా కూడా ఇప్పుడు ఈసారి ఏం జరిగింది అంటే మనకు ఆదివారం రావడం జరిగింది. ఈ యొక్క ఆదివారము సుమారుగా కూడా అమావాస్య అంటే ఎస్పెషల్లీ 30వ తారీఖే మనకు ఉదయం 10:30-11 స్టార్ట్ అయ్యి ఆదివారంతో ముగుస్తుంది. ఇక్కడ ఆదివారంతో ముగియటం వల్ల కొంత ఆదివారము కూడా ప్లస్సే. ఎవరికి ప్లస్? ఎవరైనా కొంత ప్రయోగాలకు కానీ లేదా చెడు ఇబ్బంది పెట్టాలి అనుకునేటువంటి వారికి కొంత ఇబ్బందికరంగానే, వారికి ప్లస్సే, కొందరికి మనకు మైనస్. కనుక వాస్తవానికి అమావాస్య అంటే భయపడిపోవాల్సినటువంటి అవసరం లేదు. లాస్ట్ అమావాస్యకు ఏమిటి, దీపావళి అమావాస్య. అమ్మవారికి ఎంతో ప్రీతికరంగా కూడా అమ్మవారి సేవలో తరించిపోయి ఉన్నాం మనం. ఎలాంటి నెగిటివ్ వైబ్రేషన్స్ లేకుండా ఆ రోజు వెళ్ళిపోయింది మనకు. కనుక ప్రతి అమావాస్య కూడా అట్లనే అమ్మవారి సేవలో ఉండండి. అమ్మవారి సేవలో ఉన్నట్టయితే ఆ అమావాస్య కూడా వెళ్ళిపోతుంది. ప్రతి అమావాస్యకింటూ లక్ష్మీదేవి పూజ చేసుకోండి. ఇంకేంది, ఎంత 1,000-2,000 తీసుకుంటారు బ్రాహ్మణులు. 1,000 రూపాయలకు మాట్లాడుకొని చక్కగా అమ్మవారికి అభిషేకాది కార్యక్రమాలు చేసుకొని చక్కగా రాత్రి 8:30-9 లేదా 6:30-7 ఒక ధూపం వేయండి. నేను చెప్పిన ధూపం మాత్రం వేయండి. ఏది చేసినా చేయకుండా ఎక్సలెంట్ ధూపం ఎరికిస్తున్నా. ఇది ఇప్పటివరకు ఎక్కడ రివేల్ కాని ధూపము. ఈ ధూపం ఎవరైతే వేస్తారో, ఎలాంటి నరదృష్టి ఉన్నా, ఎలాంటి ప్రయోగాలున్నా, చేతబడులు ఏది ఉన్నా కూడా మొత్తము కూడా పటాపంక్షలు అయిపోతుంది. విన్నారా? కనుక మనకు 1వ తారీఖు ఆదివారం రోజు ఉదయం 10:30-11 దాకానే ఉంటుంది. కనుక 30వ తారీఖు రాత్రి వేయండి. శనివారం రోజు నైట్ ఏం చేయాలి అంటే, ఈ యొక్క ధూపం వేసే ముందు శనివారం మధ్యాహ్నం ఒక కాటుక తీసుకుండండి. కాటుక, బ్లాక్ కలర్ కాటుక, బ్లాక్ కలర్ కాటుకను తీసుకొని వచ్చి చక్కగా కూడా బ్లాక్ కలర్ కాటుక, దీనిని మీరు పడుకునేటువంటి పిల్లో కింద పెట్టుకోవాలి. ఈ యొక్క కాటుకను పిల్లో కింద పెట్టుకొని పడుకోండి. పడుకొని చక్కగా కూడా ఆదివారం ఉదయం సూర్యోదయం కంటే ముందే, సూర్యోదయానికి 15 నిమిషం, ఒక సూర్యోదయం అయ్యాక 45 నిమిషాల లోపు కానీ సూర్యోదయానికి ఒక 15 నిమిషాల ముందు కానీ, ఎక్కడైనా మర్రి చెట్టు కానీ రావి చెట్టు కానీ ఉన్నట్టయితే అక్కడికి ఈ యొక్క కాటకం తీసుకువెళ్ళి ఒక ఫీటున్నర గొయ్యి తీసి ఆ గోతిలో ఈ యొక్క కాటకను వేసి కప్పేయండి. విన్నారా? ఇది ఎక్సలెంట్గా పనిచేస్తుంది చెడు నివారణకు కానీ అన్నింటికీ కూడా. ఇక మనీ రిలేటెడ్ అంటే మాత్రము శుక్రవారం రోజు కుదిరితే లేదా శనివారం రోజు కూడా ఒక తాళము కొనుక్కొని రండి. తాళం కప్ప, ఇంటికి తాళం వేసుకుంటాం కదా, తాళమును దాని కప్పను చెవి తాళం, ఇవి రెండు కూడా కొనుక్కొని కొత్తది మంచిగా దానికి రెండు చాబీలు ఉండాలి, తాళాలు, ఒక కప్ప. ఇది స్టీల్ రిలేటెడ్, కొన్ని ఇత్తడివి కూడా ఉంటాయి కనుక స్టీల్ రిలేటెడ్ కొని దీనిని కూడా శనివారము మీ యొక్క తలగడ కింద పెట్టుకొని పడుకోవాలి. పడుకొని ఆదివారం ఉదయము దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఎక్కడో ఒక చోట
విడిచిపెట్టండి. తాళమును మూసి క్లోజ్ చేసేసి తలకడ కింద పెట్టుకొని పడుకోవాలి. అదేవిధంగా తీసుకెళ్ళాలి ఎక్కడైనా దేవాలయంలో, దీనిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. దీనివల్ల ఎంతటి దరిద్రులైనా కూడా అద్భుతమైనటువంటి అపర కోటీశ్వరులు కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నది. మేబీ జాతకంలో మంచి యోగాలు ఉంటే, జాతకంలో మంచి యోగాలు ఉంటే మాత్రము రెమెడీస్ అద్భుతంగా ఫలిస్తవి, పనిచేస్తవి. ఒకవేళ జాతకంలో కొన్ని దోషాలు, చిన్న చిన్న పరిహారాలు ఉంటే మాత్రము మనం ఏం చేయలేం. కొందరికి, నేను అందుకే ప్రతి వీడియోలో చెప్తా, కొందరికి కొన్ని రెమెడీస్ మాత్రమే పనిచేస్తాయి. జాతకరీత్యా గురువు బాగుండాలి, రాహుకేతువులు బాగుండాలి, ఆ దశలు అయిపోకుండా ఉండాలి. అట్లా కొన్ని కొన్ని ఉంటవి మంచి విధంగా, ఈ విధంగా ఉంటే బాగుంటుంది. ఇక ధూపం విషయానికి వస్తే చక్కగా మనకు వేపాకు అని దొరుకుతుంది మనకు మార్కెట్లో. వేప చెట్టు నుంచి ఒక 10 వేప ఆకులను సేకరించండి. ఒక 5 బిర్యానీ ఆకులను తీసుకోండి. అదేవిధంగా ఒక 5 లవంగాలను తీసుకోండి. అదేవిధంగా పచ్చ కర్పూరము తీసుకోండి. అదేవిధంగా ఒక 5 మామూలు కర్పూరం తీసుకోండి. వీటిని అన్నింటినీ కూడా ఒక మట్టి పాత్రలో తీసుకొని కొంత సింధూరాన్ని వేసి, అంటే కుంకుమను వేసి చక్కగా కూడా దీనిని వెలిగించి ఇల్లు డోర్ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి చక్కగా కూడా మనం ఎక్కడి నుంచి అయితే తిరుగుతున్నామో ఇంటి ముంగట సింహద్వారం నుంచి చక్కగా ఇల్లు మొత్తము కూడా తిరిగి మళ్ళీ ఇక్కడికి రావాలి. ఇట్లా 7 చుట్లు కూడా తిరగాలి. అదేవిధంగా మరలా యాంటీ క్లాక్ వైజ్ తిరగాలి. అటు నుంచి ఇటు రావాలి, ఇటు నుండి అటు వెళ్ళాలి, అటు నుండి ఇటు రావాలి, ఇటు నుండి అటు వెళ్ళాలి. ఇలా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ఆ యొక్క ధూపాన్ని మొత్తము కూడా వేసుకొని ఈ ధూపాన్ని ఆ రోజు చక్కగా ఆస్వాదించడం వల్ల ఈ అమావాస్య రోజు ఎలాంటి నెగిటివ్ అనేటువంటిది మన దరిదాపుల్లోకి రాదు ఖచ్చితంగా కూడా. ఎందుకంటే మోస్ట్ పవర్ఫుల్, అత్యంత అద్భుతమైనటువంటి ధూపం ఇది. విన్నారా? ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటయ్యా అంటే, అమావాస్య రోజు వెండి, వెండిని దానంగా ఇచ్చిన లేదా ఒక వెండి రిలేటెడ్ మాణిక్యాలలో దీపారాధన చేసిన, చక్కటి ఆవు నేతితో మనకు రావి చెట్టు వద్ద దీపారాధన చేసిన అఖండ ఐశ్వర్యం అనేటువంటిది లభిస్తుంది. అంటే ఏదో దీపాన్ని వెలిగించమన్నారు అని చెప్పి దీపాన్ని వెలిగించి వెళ్ళిపోతే బాగుండదు. దీపం దగ్గర కూర్చోవాలి, మాట్లాడాలి, మనం కనెక్ట్ కావాలి. ఆ దీపం నుండి మనము అదృష్టవంతులమైతే, అబ్జర్వ్ చేయండి, ఒక దీపాన్ని వెలిగించిన తర్వాత ఆ దీపం నుండి ఒక చప్పుడు వస్తుంది. చిరు 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 అని ఒక సౌండ్ వస్తుంది. ఎప్పుడైతే ఆ సౌండ్ను మనం ఆస్వాదిస్తున్నామో ఆ సౌండ్ మనకు వినబడుతుంది, తప్పకుండా అదృష్టం పట్టబోతుంది. అంతే, ఇది రాసి పెట్టుకోండి. ఒక కొబ్బరికాయ కొట్టాం, పువ్వు వచ్చింది, 100కు 100% అదృష్టం అది. ఇగో ఇట్లా కొన్ని సంకేతాలు మనకు నడుస్తుంటాయి. కనుక తప్పకుండా ఈ అమావాస్య రోజు ఈ విధమైనటువంటి ధూపాన్ని వేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. కార్తీక అమావాస్య రోజు నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోవడానికి ఒక అద్భుతమైన రెమెడీ మాకు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ్.